గడిచిన 30 సంవత్సరాల నుండి ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా పట్టించుకునే నాధుడు లేక ఈ కాలనీలో డ్రైనేజీలు లేక కాలనీ వాసులు అనేక ఇబ్బందులు పడుతుండేవారు. మురుగు నీరును బకెట్లను నింపుకొని బయట పారపోసుకునేవారు. ఈ సమస్య డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం నల్లూరు గ్రామంలోని హనుమాన్ కాలనీలో ఉంది. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారం చేపట్టి గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమానికి గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తుల దృష్టికి గ్రామస్తులు తీసుకువచ్చారు. ఆయన వెంటనే స్పందించి డ్రైనేజీ నిర్మాణ పనులకు 20 లక్షల రూపాయల నిధుల్ని మంజూరు చేయించారు. పెద్దగల దగ్గర హనుమాన్ కాలనీలో 20 సంవత్సరాలు పైబడి ఉంది కాలనీ ఏర్పడి నుంచి కూడా డ్రైనేజీ ప్రాబ్లంతో ఎక్కువ ఇబ్బందులు పడి ఇలాగ ఇంట్లో వాడికి నీరు ఇలాగ బకెట్లు వేసుకుని ఇలాగ కాగితాలు వేసుకుంటాం ఇలాగ ఇబ్బందులు పడేవారు. అలాంటి ఇబ్బందుల్లో పార్టీ గారు మన గౌరవ ఎమ్మెల్సీ గారు కడపడకు తిరిగినప్పుడు ప్రతి ఒక్కరిని కూడా పర్యవేక్షణలో ఆలోచించి చూసి ఈ డ్రైనేజీ ప్రాబ్లంతో ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఈ కడపడుపు కార్యక్రమంలో 20 లక్షల గ్రాంట్ కూడా ఈ కాలనీకి డ్రైనేజీకి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఏర్పాటు నిమిత్తమే ఈ కడపడుపు కార్యక్రమంలో నిధులతో డ్రైనేజీ ఏర్పాటు చేయడం జరిగింది. మన గౌరవ ఎమ్మెల్సీ గారు కోటకి ఈ కాలనీ వాసులందరూ కృతజ్ఞతతో అభినందిస్తున్నారు. అలాగే కొన్ని రోజుల్లో గడప ఈ డ్రైనేజీ పూర్తయింది కనుక ఈ ప్రారంభోత్సవానికి ఎమ్మెల్సీ గారిని ప్రతి ఒక్కరు కూడా అభినందించి ఆహ్వానించాలని కాలనీ వాసులందరూ కోరుకుంటున్నారు.